బాలీవుడ్ అంటేనే 50 కోట్ల హిందీ భాష మాట్లాడే వాళ్ళతో భారీ మార్కెట్ గా నిలిచింది. ఆ తర్వాత 10 కోట్లకు పైనే తెలుగు మాట్లాడే జనాలున్న మార్కెట్ గా టాలీవుడ్ నెంబర్ 2 పొజిషన్ లో ఉంది. కానీ ఇప్పుడు ఆ పొజిషన్ మీదే అనుమానాలు పెరిగాయి. తెలుగు మార్కెట్ కంటే తమిళ మార్కెటే పెద్దదంటున్నారు. సలార్కి భారీగా వసూళ్లు వస్తుండడమే కారణం. బేసిక్ గా ఓ మూవీ హిట్ అయినా వసూళ్లు భారీగా పెరిగినా రెస్పాన్స్ పాజిటివ్ గా రావాలి. కానీ సలార్ వసూళ్లు భారీగా ఉన్న వేళ మనకంటే అరవోళ్ల మార్కెటే పెద్దదనే మాట నిజమవుతుంది. అదేలా టేక్ ఎ లుక్. సలార్ మూవీ హిట్ ఆక్తో దూసుకెళ్తోంది. వరల్డ్ వైడ్ గా 500 కోట్ల క్లబ్ లో చేరింది. కానీ కేవలం తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు చూస్తే ఇంకా 200 కోట్లే దాటలేదు. అక్కడే అంతా ఆలోచనలో పడుతున్నారు. హిందీ మార్కెట్ తో పోలిస్తే ఆ తర్వాత మనదే సెకండ్ బిగ్గెస్ట్ మార్కెట్ అంటున్నారు. కానీ తమిళ సినిమా వసూళ్లు, తెలుగు మూవీల వసూళ్లు చూస్తే ఇవన్నీ నిజాలు కావని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లియో జైలర్ ఈ రెండు సినిమాలు జస్ట్ యావరేజ్ కంటెంట్ తో వచ్చాయి. యావరేజ్ స్టాక్ నే సొంతం చేసుకున్నాయి. అయినా కేవలం తమిళ వసూళ్లే 500 కోట్లు దాటాయి. దీంతో పోలిస్తే సలార్ భారీ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ ఇప్పటికీ ఓవరాల్ గా 500 కోట్లు రాబట్టింది. కానీ తెలుగు రాష్ట్రాల వసూళ్లు 200 కోట్లు కూడా దాటలేదు. బాహుబలి, ట్రిపుల్ ఆర్ మాత్రమే లాంగ్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో 500 కోట్లు రాబట్టాయి. ఇలా చూస్తే సలార్ తెలుగు రాష్ట్రాల వసూళ్లే 500 కోట్లు దాటేందుకు 15 రోజుల టైం పట్టేలా ఉందని అంటున్నారు. అదే నిజమైతే కేవలం 20 రోజుల్లో జైలర్, లియో మూవీలు తమిళనాట 500 కోట్లు రాబట్టగలిగాయి. సలార్ మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో 500 కోట్లు రాబట్టడానికి ఇంకా టైం పడుతోంది. అక్కడే ఈ లాజిక్ పరంగా చూస్తే తెలుగు మార్కెట్ కంటే తమిళ మార్కెటే పెద్దదని తెలుస్తోంది.